మీరు చెప్పుకున్నాను ప్లీజ్ అందరికీ నమస్కారం. మరి ఎంతో కనుల పండుగగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయదశమి వేడుకల్లో భాగంగా ఈరోజు కనకదుర్గ ఆలయంలో శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో ఈరోజు అమ్మవారు దర్శనమివ్వడం జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్ప పర్వదినంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి మహిళ శక్తి స్వరూపిణిగా ఎన్నో యుగ యుగాల నుండి మనం కొలుచుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళా శక్తిని గుర్తించి మరి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లోనే కాకుండా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఈరోజు నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, అదేవిధంగా ఈరోజు స్థానిక సంస్థల్లో కూడా 50% పైబడి మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాంటి సంక్షేమ పాలన కలకాలం చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. మరి మనం చూస్తూ ఉన్నాం గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవడం, అదేవిధంగా డ్యాంలన్నీ కూడా నిండినటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ చల్లని తల్లి దీవెనలతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మన గత 2 సంవత్సరాలుగా మనం భయపడినటువంటి కరోనా నేపథ్యంలో మన 2 సంవత్సరాలు అంటే లాక్డౌన్ వలన మనం సోషల్ డిస్టెన్సింగ్ వలన కానివ్వండి మనం ఘనంగా వేడుకలు జరుపుకోలేకపోయాం. మళ్ళీ అమ్మవారి కటాక్షంతో ఈ సంవత్సరం మళ్ళీ తిరిగి వేడుకలు పెద్ద ఎత్తున ప్రారంభమవడం సంతోషం. మరి ఈరోజు 2000 మంది పోలీస్ సిబ్బందితో 1000 మంది పారిశుద్ధ్య కార్మికుల సహాయ సహకారాలతో ఇక్కడ అంతా కూడా చాలా సవ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వాణిమోహన్ గారు, కమిటీ చైర్మన్ గారు, కమిటీ సభ్యులు అందరూ ఉండి ఈ వేడుకలు నిర్వహించుకుంటూ మరి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉన్నందుకు చాలా సంతోషం. మరి అమ్మవారి కటాక్ష వీక్షణలు ప్రజలందరి మీద ఉండాలని, ప్రజలందరూ శాంతి సమృద్ధితో ఐశ్వర్యాభివృద్ధి కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ సెలవు.